ఈ మోడ్స్ మార్చుకునేది అవన్నీ చూపిస్తాను సార్, ఒక్క నిమిషం ఇది ఒకసారి చూపియరా చార్జర్ హెల్మెట్ అన్ని చూపిస్తాను అన్నీ సార్. ఇక్కడ సార్ వెహికల్ మీద కూర్చోండి సార్. నేనా వెహికల్ మీద కూర్చోండి. సమీ అరే ఇట్రా శ్రీజ నువ్వు అనురా వీడియో అది వెహికల్ మీద అక్కడ నుంచి వెహికల్ మీద కూర్చోండి. ఒకసారి మనం పాస్వర్డ్ పెట్టగానే హ్యాండిల్ అన్లాక్ అవుతుంది. ఆడియో రికార్డ్ అయ్యలేదు నువ్వు కాసేపు పాపు తర్వాత అది మనం మనము అది ఓటీపీ పాస్వర్డ్ పెట్టగానే స్క్రీన్ పెట్టగానే హ్యాండిల్ అన్లాక్ అవగానే మనకి డిస్ప్లే ఆన్ అవుతుంది. వెహికల్ అనేది పార్కింగ్ మోడ్ ఉంటుంది కాదు. సో మనం స్టార్ట్ చేసేసి బ్రేక్ పట్టుకొని బ్రేక్ బటన్ పవర్ బటన్ ప్రెస్ చేస్తే స్టాన్ చేయండి. స్టాన్ చేసి బ్రేక్ బ్రేక్ పట్టుకొని పవర్ బటన్ ప్రెస్ చేస్తే బ్రేక్ ఆన్ అవుతుంది. పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. మళ్ళీ పవర్ బటన్ ప్రెస్ చేస్తే పార్కింగ్ మోడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వెహికల్ స్పీడోమీటర్ వచ్చింది. వెహికల్ ఇప్పుడు వచ్చేసి మూవ్ అవుతుంది. వెహికల్ వెహికల్ అనేది నార్మల్ మోడ్ ఉంటుంది స్టార్టింగ్ లో. ఫోర్స్ హైపర్ లాంగ్వేజ్ స్టార్టింగ్ అయితే నార్మల్ మోడ్ ఉంటుంది. తర్వాత మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి వాల్యూమ్ బటన్ సాంగ్ పెట్టినప్పుడు మ్యూజిక్ పౌజ్ బటన్ ఇది రివర్స్ బటన్ టోటల్ ఆపోజిట్ అంటే కనిపిస్తుంది. సేమ్ బటన్ ప్రెస్ చేస్తే అయిపోతుంది. ఇది వచ్చేసి ల్యాంప్ బటన్ మళ్ళీ ప్రెస్ చేయాలి. అంతే అంతే సేమ్ అది ఆన్ ఆఫ్ అంతే ఉంటుంది. దాని పక్కన వచ్చేసి మనకి ల్యాంప్ బటన్ ఇది. సో సింగిల్ ఆల్రెడీ ఒకటి లోబీమ్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం ఇంకోసారి ప్రెస్ చేస్తే మనకి హై బీమ్ వస్తుంది. లాంగ్ ప్రెస్ చేస్తే హాలీ ల్యాంప్ వస్తుంది. ఓకే కిందికి వచ్చేసి మన ఇండికేటర్స్ చెప్పాను కదా సార్, ఇది వాల్యూమ్ బటన్స్ మ్యూజిక్ పవర్ బటన్. మ్యూజిక్ సంబంధించింది వెహికల్ లోపల పెడతారు చార్జింగ్ చెప్తాను. బ్రేక్ అనేది మనం మనకి బ్రేక్ పడితే పవర్ కట్ అవుతుంది మోటార్. ఓకే ఓకే. You get the doctor.